హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ముందుగా కుక్కర్లోని పప్పు దుంపలు పెట్టుకుంటున్నానండి పప్పు శుభ్రంగా కడిగిసుకున్నాను ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట టైం సేవింగ్ అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనకి మన కుక్కర్ ఉన్నది ఒకటే ఉడకబెట్టుకోవడం తర్వాత తీసి మళ్ళీ ఇదంటే మనకి టైము ఎక్కువసేపు పడుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అలా కాకుండా మీరు ఎంత చేసుకుంటారో ఒక గిన్నెల లాగా ఇలా గిన్నెల్లాగా లాగా వేరువేరుగా పెట్టుకున్నారనుకోండి అనుకోండి మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఈ సాటర్డే లంచ్ మటన్ అది పప్పు టమాటా అండ్ దుంపలు కర్రీ చేస్తాను ఇలా కుక్కర్ ఉంటుంది కదా మాది ఏంటంటే ఫైల్ లీటర్స్ కుక్కర్ కుక్కరు కొంచెం కింద వాటర్ వేసుకున్నాను తర్వాత పప్పు పెట్టి దాని మీద ఒక మూత పెట్టుకోవాలి తర్వాత దాని మీద దుంపలు పెట్టేసుకుంటాను పెట్టుకొని దాని మీద ఒక చిన్న మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే ఇది మీరు ఏమైనా రెండు రకాలు ఇప్పుడు సాంబార్ చేయాలనుకున్నారు అనుకోండి కింద పప్పు పెట్టి మీద సాంబార్లో వేయవలసిన మొక్కలు పెట్టుకొని ఇలా విజలు పెట్టుకోవచ్చు లేదంటే ఏది మీకు తొందరగా ఉడకాలి అన్నవి పెట్టుకోవాలంటే మీద ఒక గిన్నెలో పెట్టుకొని కిందన పప్పు కానీ ఏదైనా రెండు ఐటమ్స్ అలా పెట్టుకొని మనం పెట్టుకున్నాం అనుకొని మనకు టైం సేవింగ్ అవుతుంది ప్లస్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది చాలా సులువుగా కూడా తొందరగా పని అయిపోద్ది ఇప్పుడు స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు కదా తెల్లవారు టైం ఉండదు అలాంటప్పుడు నేనైతే ఇలా పెట్టేస్తాను పప్పు ఏదైనా కర్రీ కోసం ఇలా పెట్టేస్తే తొందరగా అయిపోతుంది తర్వాత ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ కోసం అలోవీరా లీఫ్ అవుట్ తీసుకున్నాను మా ఇంటి దగ్గర వచ్చింది ఇది లీఫ్ అవుట్ తీసుకున్నాను అది శుభ్రంగా దానికి ఎల్లో వస్తుంది కదా అది శుభ్రంగా కడిగేసుకోవాలి అది మంచిది కాదు లీఫ్ అంతా బాగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని స్పూన్తో ఇలా నెమ్మదిగా దాని గుజ్జు ఒక్కటే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇది విటమిన్ ఈ క్యాప్సుల్ ఆయిల్ ఒక రెండు వేసుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ అయితే మన హెయిర్ చాలా గ్రో అవుతుంది అండి న్యాచురల్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది నా హెయిర్ చాలా రఫ్ ఉంటుంది అందుకని నేను ఇది అప్లై చేస్తున్నాను ఎవరికి హెయిర్ రఫ్గా ఉంది తర్వాత ఎండ్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్న వాళ్ళు ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి ఒక్కసారికే మీ హెయిర్లో బాగా తేడా కనిపిస్తుంది నేను అప్లై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది మంచి షైనింగ్ లుక్ కూడా వచ్చింది ఏదో కాస్ట్లీ కాస్ట్లీ కండిషనర్స్ అవి కొనవసరం లేదు న్యాచురల్గా మన గార్డెన్లో ఉన్న ఒక లీఫ్ తీసుకొని అలోవెరా లీఫ్ తీసుకొని దానిలో విటమిన్ ఏ ఆయిల్ ఒకటే వేసుకున్నాం అనుకోండి ఈ రెండు కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రొడ్యూస్ చేస్తా స్కాల్ఫ్ నుంచి మన గట్టి చేసి ఆ ఫోర్స్ గట్టి చేసి మన హెయిర్ గ్రో స్టార్ట్ చేస్తుంది హెయిర్ లాస్ అయిన ప్లేస్లో కూడా హెయిర్ గ్రో స్టార్ట్ అవుతుంది అనమాట చాలా థిక్గా పెరుగుతుంది లాంగ్గా పెరుగుతుంది మన హెయిర్ కూడా చాలా సిల్కీగా కండిషనర్గా చాలా చిక్కులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది చాలా గ్లాసీ లుక్ వస్తుంది అన్నమాట మన హెయిర్ నేను హెయిర్ వాష్ చేసాక కూడా మీకు చూపిస్తాను నా హెయిర్ ఎలా వచ్చింది అన్నది నా చూస్తున్నారా కిందనైతే చాలా రఫ్గా ఉంటుందండి కర్లీ హెయిర్ కదా చాలా రఫ్గా ఉంటుంది ఇది అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి ఇక్కడ అప్లై చేస్తున్నప్పుడు మొత్తం అంతా ఇలాగా ఇంచు అంటే పాయ పాయ తీసుకొని హెయిర్ అంతటికీ అప్లై చేశాను స్కాల్ఫ్ కూడా మెయిన్ అప్లై చేయాలి ఎందుకంటే అలోవేరా విటమిన్ ఈ ఆయిల్ రెండు కూడా హెయిర్ గ్రోని ఇంప్రూవ్ చేస్తామట తర్వాత ఇలా నాట్ వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా హెయిర్ వాష్ చేసుకున్నాను నా హెయిర్ ఎంత షైనింగ్గా ఉందో ఇలా అస్సలు చిక్కు ఉండడం లేదండి చాలా ఇక్కడ జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా ఉందంటే కండిషనర్ పెట్టినట్టే అనిపిస్తుంది నేను ఇక్కడ ఎటువంటి కండిషనర్ కూడా అప్లై చేయలేదు చూస్తున్నారా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో గ్లాసీ లుక్గా ఉంది ఒక్కసారి అప్లై చేసేసరికి నా హెయిర్ అంత షైనింగ్గా ఉంది తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను కదా అవి నేను తీసుకున్నాను చల్లారెక్క ఇవి రెండు తీసుకుంటున్నాను పప్పుని ఇది ఒక్కసారికి పని అండి చాలా సులువుగా అయిపోద్ది టైం సేవింగ్ అండ్ గ్యాస్ సేవింగ్ రెండూనే తర్వాత ఈ పప్పు కొంచెం ఇలా మెదపేసుకోవడమే టమాటా వేసుకొని పప్పు పెట్టేసుకుంటే అయిపోతుంది దీనికి పోపు వేసుకుంటూ దుంపలు ఫ్రై చేసుకోవడమే అంతే సింపుల్గా మనకి టైం లేనప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అంటే మన కుక్కర్ అయ్యే టైం అండి చాలా తొందరగా అయిపోద్ది ఇప్పుడు సాంబార్ చేసుకోవాలన్నా లేదంటే మీరు ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేయాలన్నా కింద ఒకటి పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదంటే రైస్ అయినా కింద పెట్టుకొని పైన ఏదైనా కర్రీ పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఉంటే ఇలా ట్రై చేయండి కొంచెం కొంచెం చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం కొంచెం ఐటమ్స్ అంటే చిన్న గిన్నెల్లో పెట్టుకోవాలి అన్నప్పుడు పప్పు దుంపల కర్రీ ఇంకేమైనా అన్నప్పుడు మీద ప్లేట్లో కూడా పెట్టుకొని మనం ఉడకపెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను దొంపలు కూడా వల్చి చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికిపోయా అంటే బాగా ఉడికిపోయాయి చూస్తున్నారా ఎంత సులువుగా తొక్క అయితే వస్తుంది ఇలాగ రెండు పెడితే సరిగ్గా ఉడకదు అనుకుంటారు కానీ లేదండి చూస్తున్నారా ఎంత బాగా ఉడికిపోయిందో నేను ఒక త్రీ విజల్స్ పెట్టుకున్నాను తీసుకున్నాను అనమాట చాలా సులువుగా వచ్చేస్తాయండి దీంతో పాటు మనం పెట్టుకోవాలంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం మొక్కజొన్నలు అలాంటివి కూడా పైన ఒక గిన్నె పెట్టి దానిలో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవచ్చు శనక్కాయలు పెట్టుకోవచ్చు ఏదైనా పెడితే మటుకు మస్ట్ ఒక చిన్న మూత పెట్టాలండి లేకపోతే కింద వాటర్ దానిలోకి వచ్చేయడమో లేకపోతే ఈ వాటర్ కింద దానిలో పడ్డమో అవుతుంది ఇలా దొంపలు వలుచేసుకున్న తర్వాత ఇవి ఉల్లికాళ్ళు అండి చాలామందికి తెలిసే ఉంటాయి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఉల్లికాళ్ళు నేను ఇది ఏంటంటే ఉల్లిపాయ వాడకుండా ఉల్లికాళ్ళు వాడుతున్నాను ఈ సీజన్లో మటుకు ఇవి ఉంటే మటుకు ఉల్లిపాయ మరి యూజ్ చేయను ఉల్లిపాయ లాగే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సీజన్ టైం బట్టి మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ దొరకవు కదా అందుకని చెప్పి ఇవి నేను ఇప్పుడు దుంపలు ఫ్రైకి యూజ్ చేస్తున్నాను అన్నీ కిలో అవి కట్ చేసుకున్నాను కింద పువ్వులాగా వస్తుంది అది కూడా కట్ చేస్తాను అనమాట కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి చూసుకోవాలి ఇది పచ్చిమిర్చి వేస్తే మటుకు పచ్చిమిర్చి కొంచెం పొడగా కట్ చేయాలి ఎందుకంటే ఎవరైనా తినేటప్పుడు ఉల్లికాయకి పచ్చిమిరపకాయకి కొంచెం తేడా తెలియాలి కదా అందుకని చెప్తున్నాను పచ్చిమిరపకాయ కొంచెం పొడగా కట్ చేసుకుంటే రెండింటికి తేడా తెలుస్తుంది లేకపోతే చాలా చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే తినేస్తారు వాళ్ళకి తెలియదు కదా అది ఇలాగ చిన్న చిన్న మొక్కల్లా కట్ చేసుకుంటున్నాను ఏంటంటే ఈ సీజన్లోనే వస్తాయి ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు దుంపలు కర్రీలో చేసుకోవచ్చు నాన్ వెజ్ అంటే ఇప్పుడు ఎగ్ కర్రీ అది చేసినప్పుడు కూడా ఉల్లిపాయ కొంచెం వేసి ఇది కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఉండడం బట్టి మనకు ఉల్లిపాయ కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది అందుకు ఇది తర్వాత పచ్చి నెత్తలు అంటారు అవి ఎండు నెత్తలు వాటికి కూడా ఇవి వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను చూస్తున్నారు పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అటు పప్పుకి పెట్టేసానండి పోపు వేసాను తర్వాత ఇప్పుడు కళాయి వేసుకొని ఆ పప్పు కళాయిలోనే నేను ఇప్పుడు పోపు వేసుకున్నాను మనం మ టైం కూడా సేవ్ అవుతుందండి ఎందుకంటే ఇవి కట్ చేసేలోపు అటుప పోపు అయిపోయింది ఇప్పుడు కర్రీ పోపు వేస్తే హాఫ్ అన్ అవర్లో మనం వంట అయిపోతుందండి చాలా తొందరగా అయిపోద్ది మార్నింగ్ పిల్లలు స్కూల్ లంచ్ బాక్సులు కానీ వర్కింగ్ లేడీస్ కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి తొందరగా వంట చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఇలా సులువుగా చేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా మనం వంట పని అయితే అయిపోతుంది అన్నమాట ఇలాగా ఉల్లికాయలు వేసుకున్నాను మరి ఉల్లిపాయ అయితే నేను వాడలేదు ఉల్లికాయలు వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దుంపలు ఇలా కట్ చేసి వేసుకున్నాను నాలాగ ఇలాగ ఎంతమంది కట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు ఇలా హ్యాండ్లో పెట్టి దుంపలు కట్ చేస్తాను అనమాట దుంపలు అన్నీ ఇలాగా కట్ చేసి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి దుంపలు ఉల్లికాయల కర్రీ ఫ్రై చేశానండి ఈరోజు పప్పు చేశాను కదా అందుకని దాంతో కాంబినేషన్గా ఫ్రై చేశాను అనమాట ఒక్క పూటకే కదా సాటర్డే అయితే నైట్ టిఫిన్ ఎలాగా ఉంటుంది అని చెప్పి ఒక్క పూటకే అని చెప్పి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇది జ్యూస్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలిపేసుకున్నాను తర్వాత కొంచెం సారీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి వేసుకున్నాను అనమాట ఇదిగోటి ఇలా రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుంటుందండి మా లంచ్ రొట్టె అనమాట దొంపలు ఉల్లికాయలు ప్లస్ పప్పు టమాటా అంతే సింపుల్ లంచ్ అండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్